పెద్దవాళ్ళందరికీ నమస్కారము. నా పేరు పొడపాటి జాసిత. ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు మూడు చెప్పల కథ. అనగనగంట ఒక ఊరు ఉండేదంట. ఆ ఊరిలో ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువులో చాలా చేపలు ఉండేదంట. కానీ ఆ చేపలు ఒక మూడు చేపలు చాలా కలిసిమెలిసి ఉండేవంట. అమ్మ ఆ మూడు చేపల పేరు దూరదర్శి, కుశాగ్ర బుద్ధి, మనబుద్ధి. దూరదర్శి ఎప్పుడు ముందు చూపుతూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. కుశాగ్ర బుద్ధి ఏమో అప్పటికప్పుడు సమస్ఫూర్తితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. మనబుద్ధి ఏమో మూర్ఖత్వంతో బద్ధకంతో పక్క వాళ్ళు చెప్పిన వినుకోకుండా మూర్ఖత్వమైన ఆలోచనవి తీసుకుంటుంది. ఒకరోజు ఒక జారడి ఆ చెరువు దగ్గరకు వచ్చాడు. అక్కడ చాలా చేపలు ఉందో చూసిస్తాడు. వడ వేసి పట్టుకొని అమ్మేస్తే నాకు ఎన్ని డబ్బులు వస్తాయో అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ జారడి. ఆ జారడి మాట్లాడి వెళ్ళిన దూరదర్శి వెళ్ళి వాళ్ళ స్నేహితుడి చెప్పింది, స్నేహితురాలా మనకు ఒక ప్రమాదం వచ్చింది. ఏంటో ప్రమాదం అని అడిగితే జారి రేపు వచ్చి వల వేసి పట్టుకొని మనం అమ్మేస్తాడని జారి మాట్లాడి నేను విన్నాను అని చెప్పింది ఆ దూరదర్శి. అప్పుడు ఆ రెండు చేపలనే మనం జారి రావచ్చు రాకపోవచ్చు, మనం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా, కొంచెం రావడానికి కష్టమవుతుందిలే, మేమైతే రాము అని చెప్పి కావాలంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అప్పుడు దూరదర్శి అంది నేనైతే నా చావును నేనే కొర తెచ్చుకోను అని చెప్పి వేరే చెరుకు వెళ్ళిపోయింది. అప్పుడు పొద్దునైంది. జారు రానే వచ్చారు. వల వేశారు. ఆ వలలో ఆ కుశాగ్ర బుద్ధి మంది బుద్ధి ఇరుక్కునే. అయ్యో నా స్నేహితుడు చెప్పిన మాట వినలేదే అని బాధపడుతూ ఉన్నాయి రెండు చేపలు. ఇప్పుడు జారు పేరు రాగానే కుశాగ్ర బుద్ధి ఏదో ఆలోచనలో పడింది. అప్పుడు అటు చూస్తే జారి చచ్చిపోయిన చేపలన్నీ బయట పడడం చూసింది. అప్పుడు ఈయన కూడా చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తే నన్ను కూడా జారి బయట పడేస్తాడు అని అనుకుంది మనలో. అప్పుడు అది కూడా చచ్చిపోయినట్టు యాక్షన్ చేసింది. అప్పుడు జారి దో చచ్చిపోయింది అని పట్టుకొని పక్కన పడేశాడు. అప్పుడు ఆ కుశాగ్ర బుద్ధి చెరువుకి దూకేసింది. కానీ ఆ మంద బుద్ధి మాత్రం బతకంతో ఉండడం వల్ల దాని చావుని అదే కోరు తెచ్చుకొని దాని ప్రాణాలతో వేసింది. ఈ కథని ఇది మనం ఎప్పుడు ముందు చూపుతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కుదరకపోతే అప్పటికప్పుడు సమస్ఫూర్తితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. బద్ధకంగా మూకత్వంతో ఉండకూడదు. ఈ మూడు చెప్పాలి కథ. ధన్యవాదాలు. ప్లీజ్ మీ ఆశీర్వాదం మాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.